నా సేన నా కోసం నా వంతు కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ బ్యాంకు ఖాతాకు అనుసంధానం కార్యక్రమం ఏలేశ్వర మండలం లింగంపర్తి గ్రామములో ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి వరుపుల తమ్మయ్య బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ శ్రేణులు అందరికీ జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాధనంతో ముందుకెళ్తున్న మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అభిమానాన్ని చూస్తున్నటువంటి ఏకైక వ్యక్తి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఒక్కడే అని రాజకీయ చదరంగంలో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానివ్వండి ప్రతిపక్ష నాయకుడు కానివ్వండి ప్రజలకు అభివృద్ధి చేసే కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా ఫెయిల్ అవ్వడం జరిగిందని జనసేన పార్టీ ఈ రోజున జాతనంతోని ఈ రాష్ట్రం దూసుకుపోతుందని అదేవిధంగా రకరకాల కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులతోటి అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి సంఘటన ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసని అన్నారు. ఈ రాష్ట్రంలో కౌలు రైతులు చనిపోతే దాదాపు 3000 మందికి 30 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే అని అలాగే రకరకాల కార్యక్రమాలు ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే స్పందించి మంచి కార్యక్రమాలు చేసి సహాయం చేశారని పార్టీ మెయింటెనెన్స్ గురించి ఆలోచించి నా సేన నా వంతు అని చెప్పేసి ఈ కార్యక్రమం జరిపించడం జరిగిందని జనసేన పార్టీలో ఉండేటటువంటి నా సేవ నా వంతు అనే కార్యక్రమం మొదలు పెట్టామని 7288040505 పేటిఎం ద్వారాగా కానీ ఫోన్పే ద్వారాగా కానీ గూగుల్ పే ద్వారాగా కానీ ఇతర ఎలక్ట్రానిక్ సౌకర్యాల ద్వారాగా కానీ ఇది ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్ళి ప్రతి జనసేన నాయకుడు ప్రతి జనసేన కార్యకర్త శ్రేణులు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ సౌకర్యాల గురించి చెప్పి జనసేన సిద్ధాంతాల గురించి కానీ మేనిఫెస్టో గురించి కానీ క్లియర్గా వివరించి వారిని మోటివేట్ చేసి ఇందులో భాగస్వామ్యం చేసేటటువంటి బాధ్యత జనసేన ఉండేటటువంటి ప్రతి ఒక్కరి పైన ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెంటకోట మోహన్ ఏలేశ్వరం మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు శరణం జయబాబు శంఖవరం మండలం జనసేన ఉపాధ్యక్షుడు నాని దుర్గా ప్రసాద్ ప్రభు తదితరులు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి జన సైనికుడు ప్రతి జనసేన నాయకుడు ప్రతి జనసేన కార్యకర్త శ్రేణులు అందరూ కూడా వెళ్ళి వాళ్ళ ఇంటింటికి ఈ సౌకర్యం గురించి చెప్పి మన మేనిఫెస్టో గురించి కానీ జనసేన సిద్ధాంతాల గురించి కానీ క్లియర్గా వివరించి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ప్రజల్ని ఇందులో భాగస్వామ్యం చేయవలసినటువంటి బాధ్యత మన అందరిపైన జనసేనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిపైన కూడా ఉందనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. ఎందుకు అంటే ఇవాళ యాక్చువల్గా ఇప్పుడు ఉండేటువంటి బూత్ వ్యాపారం 33% సీట్లని రిజర్వేషన్ రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు కల్పించే విధంగా కృషి చేస్తామని చెప్పారు. మేము వచ్చిన వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తాము, పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెడతామని ప్రతి ఒక్కరికి చెప్పాలి. ప్రతి నిరుద్యోగికి మనం చెప్పాలి, వచ్చి రాగానే మన ప్రభుత్వంలోకి రాగానే ఈ ప్రభుత్వంలాగా ఈ వైసీపీ ప్రభుత్వం మోసం చేసినట్టుగా క్యాలెండర్ ఇస్తాను లేకపోతే స్టీ పోస్టులు తెస్తాను అని ఏదో దొంగ పోస్టులు నామినల్గా మొత్తం నిరుద్యోగులందరినీ కూడా మొత్తం వాడుకుని వాళ్ళ కాలాన్ని వాళ్ళ వయసుని వాడుకునేలాగా ఈ వాలంటరీ పోస్టుల్లాగా కాకుండా ఉన్న మొత్తం పోస్టులన్నీ కూడా మొత్తం అన్ని గవర్నమెంట్ పోస్టులని కూడా రిక్రూట్ చేసి ఇంకా నిరుద్యోగుల్ని ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలని చేయండి. మరి గతంలో క్రియాశీలక సభ్యత్వానికి ఈ నియోజకవర్గం నుంచి దాదాపుగా 3900 మంది క్రియాశీలక సభ్యత్వాలు మనం చేసినటువంటి కార్యక్రమం ఎవరు చేసినా ఎవరు చేయించినా అందరూ కలిపి చేయించారు. అది ఇన్ఛార్జ్గా నాకు ఒక మంచి పేరు తీసుకొచ్చింది కాబట్టి అలాగే మరి ఈ యొక్క నా సేన నా వంతు కార్యక్రమంలో కూడా మరి నియోజకవర్గం నుంచి జన సైనికులు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా శ్రమించి కష్టపడి ప్రతి గ్రామంలోనే తిరిగి ప్రజలందరికీ కూడా ఈ యొక్క ధన సేకరణ కార్యక్రమంలో వాళ్ళందరినీ కూడా భాగస్వాములు చేయండి. అదే కాకుండా తద్వారా మళ్ళీ మరొకసారి మనం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి కూడా కార్యక్రమం చేసేటట్టు కూడా అవుతుంది. ఎందుకంటే ఈ రోజున గతంలో మనం గ్లాసు గుర్తు అని చెప్పేసి ఇంటింటా తెరడం జరిగింది, ఆనక కింద ఉంటుంది కాబట్టి దయచేసి సోదరులందరూ కూడా గమనించి మరి ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టి రానున్న రోజుల్లో మరి ఖచ్చితంగా ఈ యొక్క ఈ 10-15 రోజుల్లో పార్టీకి మనం మరింతగా డబ్బు సేకరించే కార్యక్రమం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. పార్టీకి అండగా జనసేన పార్టీ కోసం మనం బాధ్యతగా విరాళం చేసే కార్యక్రమం నా సేన కోసం నా వంతు.
రాజ్యాధికారంలో మార్పు కోసం, వివక్షత లేని సమాజం కోసం, నవ సమాజ నిర్మాణం కోసం, భవిష్యత్తు తరాల బంగారు భవిష్యత్తు కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి అండగా ఆర్థిక చేతులు ఇచ్చే కార్యక్రమమే నా సేన కోసం నా వంతు. ఈ కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వాములు అవి ఈ పార్టీని ఆ పార్టీకి ఆర్థిక చేతులిచ్చినటువంటి సమయం మనందరికీ కూడా ఆసనమైంది. మనందరం కూడా సమాజ ఈ యొక్క ఈ విరాళిచ్చే కార్యక్రమం మనందరం చేయాలి. అలాగే పార్టీకి మనందరం కూడా అండగా ఉంటూ మనం ఎంత ఇచ్చేమనేది కాకుండా పార్టీలో